నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. విభజన హామీల దిశలో ప్రస్తుతం ఇన్నాళ్లు గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఇంకా మనం సాధించాల్సిందేంటి? మరి ఈ దిశలో రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మన రాష్ట్రానికి ఒరిగేదేంటి? మరి ఈ అది ప్రత్యేక హోదా అయినా, ప్రత్యేక ప్యాకేజీ అయినా, రాజకీయ పార్టీల కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? ప్రజల నుంచి ఎటువంటి ఉద్యమం రావాలి? ఇటువంటి అంశాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఎన్టీవీ ప్రతి నగరంలో కూడా ఒక డిబేట్ నిర్వహిస్తోంది ప్రతిరోజు. ప్రస్తుతం మనం ఈ రోజున్నాం రాయలసీమలోని నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, అలాగే నగర ప్రజలు కూడా ఇక్కడ, పట్టణ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ఈ విధంగా ఏది కావాలి అన్న మీమాంసలో మళ్ళీ రాష్ట్రాన్ని నాలుగేళ్లు వెనక్కి తిప్పి పంపిన పరిస్థితి, ప్రత్యేక హోదా కావాలంటూ ఇక్కడ మళ్ళీ పోరాటం చేస్తున్న పరిస్థితి, మీ అభిప్రాయం ఏంటి? నా పేరు వి భువనేశ్వరి, ఐఎమ్ ఫ్రమ్ బనగన్బల్లి. రామకృష్ణ పీజీ కాలేజ్లో చదువుతున్నాను, బీబీఎం ఫైనల్ ఇయర్. ఇప్పుడు ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా అనే విషయానికి వస్తే, నాకైతే ప్రత్యేక హోదానే కావాలి. మాకి మమ్మల్ని అడిగి ఎవరు మా దగ్గరికి వచ్చి ఎవరేమీ అడగలేదు మమ్మల్ని రాష్ట్ర విభజన చేస్తున్నాము అని. కానీ మా ఎవరు ఎలా చేసినా కూడా మాకే నష్టపోయినాం, మేమే నష్టపోతున్నాం. ఇంటర్లో మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పటి వరకు అప్పుడు జరిగిన వెంటనే ఎలక్షన్స్ జరిగినాయి, ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయినారు ఇప్పటికి. కానీ ఇప్పుడు మేము లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నాము, మాకేమీ మా సీనియర్స్ ఎలా ఉన్నారో మేము నెక్స్ట్ మేము మా పరిస్థితి అలాగనే ఉంటుంది. ఇప్పుడు మేము ఎంత కష్టపడుతున్నామో మాకు మాత్రం తెలుసు, కానీ అక్కడ కూర్చొని ఆ రాజకీయ నాయకులు మాత్రం ఏం చేస్తున్నారు, ఏం చెయ్యట్లేదు. ఇక్కడ మేము అనుభవిస్తున్న పరిస్థితులు వాళ్ళకి తెలియట్లేదు. ఈ ప్రత్యేక హోదానా, ప్యాకేజీనా అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్యాకేజీ ఎవరికి కావాలి, ఎవరికి అవసరం లేదు. మాకు ఏమైనా మమ్మల్ని అడిగి ఇవ్వలేదే ప్యాకేజ్. వాళ్ళు వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనీసం మా దగ్గరకు వచ్చి కనీసం మా అభిప్రాయాలు ఎక్కడెక్కడో అడుగుతున్నారే రాజకీయ నాయకుల్ని, వాళ్ళని వీళ్ళని అడుగుతున్నారు. కానీ స్టూడెంట్స్ని ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా, వాళ్ళక మాకంటూ కొన్ని సొంత నిర్ణయాలు ఉంటాయి, మాకంటూ అభిప్రాయం ఉంటుంది దేశం మీద. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని అంటారు కదా. కానీ ఇప్పటి ఈ భావి భారత భావి తరానికి ఈ పౌరుల్ని ఎందుకు వెనక్కి నెడుతున్నారు? రైట్, అందరి సలహాలు తీసుకుని ముందరకెళ్లాలంటారు. రైట్, రాజకీయ పార్టీల వైఖరిని ఏ విధంగా చూస్తారు? ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం పేపర్లో హెడ్డింగ్లు. రైట్, దాని గురించి మీరేమంటారు? ఆరోపణల విషయానికి వస్తే వాళ్ళ సొంత ఆదాయాల కోసం మాత్రమే చూస్తున్నారు. ప్రజలు, చిన్న పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే ప్రజలు, సామాన్య ప్రజలు, కేవలం చాలా సామాన్య ప్రజలు, స్టూడెంట్స్ మాత్రమే. మాకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యేక ప్యాకేజీ ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు, ఎన్ని సంవత్సరాలకు అయితే? ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని ఐటీ పార్క్స్, అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఉస్మానియా కాలేజ్, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఎంబీబీఎస్కి వస్తే ఏమి, ఇంజనీరింగ్కి వస్తే ఏమి, ప్రతి ఒక్కటి లా కాలేజెస్ అన్ని అక్కడే ఉన్నాయి. కానీ మాకు ఇక్కడ లేవు కదా అవన్నీ. మాకి సర్దు మనకే సరే. మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. చెప్పమ్మా, ప్రస్తుతం రాష్ట్రానికి కావాల్సింది హోదానా, ప్యాకేజీనా? రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు మీరు చూస్తూనే ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా అనే మీమెంబర్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎంచుకోవాల్సింది ప్రత్యేక ప్యాకేజీ. 4 సంవత్సరాలైంది రాష్ట్ర విభజన జరిగి, పార్లమెంట్ తలుపులు మీసి మీడియాను లోపలికి రానివ్వకుండా అప్రజాస్వామికంగా చేశారు మన రాష్ట్ర విభజన. జరిగిందేదో జరిగిపోయింది, మనం ఏం అభివృద్ధిని సాధిస్తున్నాం? రాజకీయ పార్టీలు రెండు, ఇప్పుడు పక్కనున్న తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం. జల్లికట్టు విషయంలో కేంద్రాన్ని మెడల్ వంచేలా చేశారు మనం. మనలో ఏం తక్కువ ఉంది? విద్యార్థులంతా ఏకం కావాలి. ఈ రోజు మనం చూసుకుంటున్నట్లయితే రాష్ట్ర విభజన జరిగి 4 ఏళ్ళు అయినప్పటికీ మన రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదేవిధంగా 2014 ఎన్నికలు జరిగేటప్పుడు బీజేపీ వాళ్ళు 5 ఏళ్ళు కాస్త 10 ఏళ్ళు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతవరకు నెరవేరుస్తున్నారు మీరు మీ హామీలను?
విశాఖకు రైల్వే జోన్ ఇస్తామన్నారు, కడపకు ఉక్కు పరిశ్రమనిస్తామన్నారు, కర్నూలు ఓర్వకలులో ఎయిర్పోర్ట్ స్థాపిస్తామన్నారు. ఎంతవరకు నెరవేరుస్తున్నారు మీరు మీ హామీలని? ఇప్పుడు మేము చూసుకుంటున్నట్లయితే మా నంద్యాల నగరంలోనే మహానందిలో అగ్రికల్చర్ కాలేజీ ఉంది, దాని అక్కడ అగ్రికల్చర్ కాలేజీ ఉందనే కానీ దానికి ఇంతవరకు ఎటువంటి ఫెసిలిటీస్లను మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మేమే ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్. మన రాష్ట్రంలో ఎంత మంచి పథకాలు ఉన్నాయండి, ఒకప్పుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఫీజు రియంబర్స్మెంట్ అని ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ వాటి మనుగడనే కష్టతరం అవుతుంది, మనుగడనే అసాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి మనకు విభజన హామీల దిశగా హామీలన్నీ నెరవేర్చుకోవటానికి ముందుకు వెళ్ళాలంటే రాజకీయ పార్టీలు ఏం చేయాలి, దానికి చెప్పండి మీ ఏం చేయాలంటే? శ్రీశ్రీ గారు అన్నారు, వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండిన శక్తులు నిండిన సైనికులారా రారండి అని. మనమందరం నెత్తురు నిండిన శక్తులు నిండిన సైనికులా మారాలి. మన రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఆగేంత వరకు మనం పోరాడాలి. అలా మనం చేసిన రోజు ఇంకొకటి ఏమంటే, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం ఎంతవరకు మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నాం. మనం స్టూడెంట్స్మే కాదు, రాష్ట్రంలో ప్రపంచంలోనే ఒక పెను మార్పును తీసుకురాగల సైనికులం కూడా. ఎందుకంటే ప్రపంచంలో దేనైనా మార్చగలిగే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మీరు చెప్పండి. చాలా మంచి విషయాలను కోట్ చేశారు, శ్రీశ్రీ గారి పదాలను కూడా ఇచ్చేశారు, పదండి ముందుకు పదండి తోసుకని. రైట్, నా పేరు అర్చన, ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నా శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్లో. బట్ ఇప్పుడు చెరిగేది ప్రత్యేక హోదా ప్యాకేజ్ అనేది చాలా వరకు కొన్ని సంవత్సరాల వరకే ప్యాకేజ్ ఉంటుంది. బట్ ప్రత్యేక హోదా ఒక్కసారి సంపాదించినామంటే అది తరతరాలుగా భావిస్తూ వస్తుంటుంది. ప్రత్యేక హోదా కావాలి అన్నప్పుడు విద్యార్థులందరూ ఒక గుప్పెట్లో ఉండాలి. అదే విద్యార్థులమందరము విడివిడిగా ఉన్నప్పుడు ఆ ప్రత్యేక హోదా మనకి రాదు. ఆ విద్యార్థులు గుప్పి గుడిచి 5,000 ముడుచుకుంటేనే ప్రత్యేక హోదా వస్తుంది. బట్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఆనందాన్నే తీర్చుకుంటున్నారు, కానీ ఇక్కడ పేద విద్యార్థులు చాలా వరకు దళిత మార్గాల నుంచి పిల్లలు వస్తున్నారు కాలేజీలకి. బట్ వాళ్ళకి ఏమీ ఉంది, రేపొద్దున కాలేజ్ నుంచి బయటికి వెళ్తే ఏమి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు? ఎంప్లాయ్మెంట్ అనేది ఏమి లేదు. బట్ ప్రత్యేక హోదా వస్తే మన సొంతంగా ఎంప్లాయ్మెంట్ కలిగించుకోవచ్చు, మన రాష్ట్రంలో మనమే అభివృద్ధి చేసుకోవచ్చు. మన అభివృద్ధిలో ఎంఎన్సీ కంపెనీస్ కానీ బట్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ అదేమి ఉండదు. రైట్, మీరు అనేక విషయాలు కోట్ చేశారు, కానీ ఇక్కడ ఒక విషయం అడుగుతాను, దానికి సూటిగా చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రాజకీయ పరిణామాలు రోజు రోజుకి. అవిశ్వాసం పెట్టాలని ఒకళ్ళు, రాజీనామాలు చేయాలని ఒకళ్ళు, లేకపోతే ఇప్పటిదాకా ఏం వచ్చిందో ఏం ఖర్చు పెట్టారో చూద్దామని ఒకళ్ళు. దీనంతటి ఈ ప్రహసనం ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటుందా రాష్ట్రానికి? ఇంకేమన్నా చేయాలంటారా? ఇంకా రాజకీయాలలో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విద్యార్థులు సలహాలు ఇప్పించుకుంటేనే రాజకీయం అనేది ఉంటుంది. రాజకీయం వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మాట్లాడకూడదు. బట్ ప్రజలు స్టూడెంట్స్ కూడా వాళ్ళ నిర్ణయాలని వాళ్ళ ఆలోచనలని ఆలోచించి గుప్పెట్లో పెట్టుకొని మాట్లాడాలి. రైట్, కూర్చోండి. నెక్స్ట్, మీ అభిప్రాయం ఏంటి? నా పేరు గంగాదేవి, నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. ఇప్పుడు ప్యాకేజీనా హోదానా అని అడిగితే నా దృష్టిలో అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్యాకేజీ అనేది ఇస్తే ఖచ్చితంగా అది అంతా ప్రజల వరకు చేరుతుందనే నమ్మకం లేదు. దాని లంచాల ద్వారా అదంతా మధ్యలో నిలుతుంది, ఒక 15% మాత్రమే ప్రజల వరకు చేరుతుంది. సో ప్యాకేజీ అనేది మనకు అంత ముఖ్యం కాదు, మనకు ప్రత్యేక హోదానే అవసరం. రాజకీయ నాయకులు ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదు. మనమే విద్యార్థులమే పోరాటం చేసి మన ప్రత్యేక హోదాని సాధించుకోవాలి. రైట్ అమ్మా, నెక్స్ట్ మాట్లాడే వాళ్ళకి మైక్ ఫార్వర్డ్ చేయండి, మీరు చెప్పండి అమ్మా. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తున్నారు, ప్రత్యేక హోదానా ప్యాకేజీనా, మళ్ళీ 4 సంవత్సరాల కనెక్కి తిప్పి మళ్ళీ హోదానే కావాలంటూ వచ్చారు. ఏంటి, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అన్ని ఇచ్చేశామని చెప్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వాలి అని చెప్తోంది, వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో స్వర్ణాంధగా మారటాని, విభజన హామీలన్నీ సాధించుకోవటానికి మనకి బలం వస్తుందంటారు, ఏం చేయాలి రాజకీయ పార్టీలు? ఒక స్టూడెంట్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ ఫస్ట్ ఇయర్ సుల్తానా ఫ్రమ్ బీబీఏ సెకండ్ ఇయర్. మాకైతే స్పెషల్ స్టేటసే కావాలి. ప్యాకేజీ ఇస్తానంటున్నారు కానీ మాకు ప్యాకేజీ వద్దు. ఇప్పుడు చంద్రబాబునే తీసుకుంటే కుష్కరాలకి కోట్ల డబ్బులు
యూజ్ చేశారు. సో మనకు మా ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ అనేది కావాలి, కానీ ప్యాకేజీ వద్దు. మాకు ఇక్కడ ఇండస్ట్రీస్ అండ్ మా డెవలప్మెంట్, మా ఫ్యూచర్ కావాలి, కానీ మాకు ఇక్కడ ప్యాకేజీ అనేది వద్దు. అండ్ మీరు అంటున్నారు ప్యాకేజ్ హోదానే కావాలంటున్నారు, అది మీ అభిప్రాయం, ఓకే రైట్. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీల వైఖరి వల్ల దాన్ని సాధించుకోగలమంటారా? ఇలాగే కంటిన్యూ అయితే సాధించుకోగలమా? నాలుగేళ్లు గడిచిపోయింది, ఈ రోజున అన్ని ఇచ్చేసామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు చేయాల్సిందేంటి? ఎటువంటి పోరాటం చేయాలి? రాజకీయం వాళ్ళు అయితే ఇప్పటికీ ఏం చేయట్లేరు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినా కూడా పాలిటిక్స్ రాజకీయం వాళ్ళే యూజ్ చేసుకొని మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము అని ప్రజలకి చెప్తారేమో, కానీ వాళ్ళైతే మనకి ఏం చేయరు. జస్ట్ మామూలుగా చెప్తుంటారే అది ఇచ్చాము ఇది ఇచ్చాము అని. రైట్, థ్యాంక్ యూ అమ్మా, కూర్చోండి, నెక్స్ట్ ఫార్వర్డ్ చేయండి. మీరు చెప్పండి అమ్మా. ఐ ఆమ్ స్వాతి, ఎంబీఏ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజకీయాలు, రాజకీయ నాయకులు మారితే తప్ప మన ప్రత్యేక హోదా రాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ప్రజల నిర్ణయాలు, స్టూడెంట్స్ నిర్ణయాలు తీసుకోకుండా మనకి అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మనకి అంటే రాయలసీమకి జాబ్స్ రావట్లేదు, ఏవి రావట్లేదు. ఎందుకంటే అంటే హైదరాబాద్ వాళ్ళ చేతికి వెళ్ళడం వల్ల వాళ్ళంతా సేఫ్ అయిపోయారు. మనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల, అందుకని మన కోసం ప్రత్యేక హోదా ఇస్తే మన ఫ్యూచర్ అంటే యూత్ ఎప్పుడైతే వాళ్ళకి జాబ్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ సేఫ్ అవుతారని. రైట్, ఆ అభిప్రాయం చెప్పారు, ప్రత్యేక హోదా కావాలని చెప్పారు. దాన్ని సాధించుకోవాలంటే కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? ఉద్యమం, ప్రజల నుంచి ఉద్యమం రావాలంటారా, లేకపోతే ఇప్పుడు చూస్తున్నట్టు మీరు ఎంత ఇచ్చారు మేము ఎంత చేశామనే లెక్కలు చూసుకుంటే సరిపోతుందంటారా? ఆ అభిప్రాయం చెప్పండి. వాళ్ళు లెక్కలు చూసుకోవడం వల్ల ఏం యూజ్ లేదు. వాళ్ళ వరకే మాత్రమే సెటిల్ అయిపోతారు. ఎందుకంటే స్టూడెంట్స్, యూత్, ప్రజలందరూ కలిస్తేనే మనకి ప్రత్యేక హోదా వస్తుంది. రైట్, కూర్చోండి. నెక్స్ట్ సోదర, ఇక్కడ ఒక ఇది ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక విషయం చెప్తోంది, హోదా అనేది ముగిసిన అధ్యాయం, హోదా ఇవ్వలేమని చెప్తోంది, ప్యాకేజీ తీసుకోండి అని చెప్తోంది. బట్ మొదట్లో ప్యాకేజీకి చట్టబద్ధత అడిగారు, కానీ దాన్ని చేసిన ఇది అక్కడ పరిస్థితి కనిపించలేదు. రైట్, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అది హోదా కానివ్వండి ప్యాకేజీ కానివ్వండి, ఏదైనా విభజన హామీలు ఖచ్చితంగా అమలు కావాలనేది ప్రతి ఒక్క ఇక్కడ విద్యార్థులు కానివ్వండి ఎవరిదైనా అదే ఆలోచన, అదే అభిప్రాయం. సో అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ సాధించుకోవాలంటే ఎటువంటి ఉద్యమం ప్రజల నుంచి రావాలి, విద్యార్థుల నుంచి రావాలి? రాజకీయ పార్టీలకి మీరు సహేతుకంగా ఎటువంటి సూచన చేస్తారు? సార్, ఫస్ట్ మై నేమ్ ఇస్ జావిద్, ఐఎమ్ సెకండ్ ఇయర్ ఎంబీఏ శ్రీరామకృష్ణ పీజీ కాలేజ్. ఫస్ట్, ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలంటే ప్రత్యేక హోదానే కావాలి మాకు. ఎందుకంటే 19వ శతాబ్దంలో హైదరాబాద్ అప్పుడు ఒక చిన్న పట్టణం, కానీ ఇప్పుడు ఇంత అంచెలంచెలుగా ఎదిగించింది ఎవరు? మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. కానీ ఇప్పుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు అందరూ. ఆ స్వార్థ రాజకీయాలను ఆపి ప్రతి విద్యార్థిని, ప్రతి ఇంటి నుంచి అందరినీ రాగండి, ప్రతి విద్యార్థిని అవేర్నెస్ చేయండి. వస్తారు ప్రతి విద్యార్థి, ప్రతి ఇంటి నుంచి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించగలము. రైట్, మీరు చెప్పారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి రావాలని, కానీ ఈ రోజున అవిశ్వాసం పెడితే కేంద్రం మెడలు వంచచ్చు, రాజీనామా చేస్తే కేంద్రం మెడలు వంచచ్చు అని చెప్తున్నారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అంతకు మించి రాజకీయ పార్టీల పోరాటం ఏ విధంగా ఉండాలి? రైట్, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. సార్, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అయితే వారి వారి స్వార్థాలకే చూసుకుంటున్నారు, కానీ ఎవరు? రైట్, అందరూ ఒక గొడుగు కిందకు వచ్చి ఒక వేదిక పైకి వచ్చి పోరాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా సార్, అదైతే ఫస్ట్ విద్యార్థి రావాలి. విద్యార్థి వస్తేనే ముందుకి ఖచ్చితంగా ఏదైనా సాధించగలము. రైట్, కూర్చోండి. రైట్, మీ అభిప్రాయం చెప్పండి. ఒక్క నిమిషం. ప్రత్యేక హోదారా, ప్రత్యేక ప్యాకేజీరా అనే అంశంపై ఎన్టీవీ డిబేటు కార్యక్రమం జరగడం హర్షణీయం. అసలు ఈ ప్రత్యేక రాష్ట్రం అనైతికంగా విభజన జరిగినప్పుడు మనని నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేశారు. ప్రత్యేకంగా మనకి ఏమి ఇవ్వకుండా, అంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులైతే ఒక కొడుక్కి మేడ ఇచ్చేశారు, ఒక కొడుకుని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించారు. ఈ సంవత్సరం ఏమో బేస్మెంట్ వేస్తాము, 2వ సంవత్సరం ఏమో రేకులు వేస్తాము, 3వ సంవత్సరం ఏమో మిద్దె వేస్తాము, ఇట్లా 10 ఏళ్లలో నీకు ఇల్లు కట్టిస్తాంరా అని ఒక కొడుకుని బయటికి దొబ్బేసి ఒక కొడుకు మేడిచ్చాడు. ఇది మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు. మరి మన మా పరిస్థితి ఈరోజు అట్లా ఉంది. ఇప్పుడు రాష్ట్ర విభజన తప్పని పరిస్థితి అని విభజన చేశారు. ఇక ఆ రోజు మనం చివరి దశలో రోడ్ల మీదకి వచ్చాం. రోడ్ల మీదకి వచ్చి ఏం సాధించుకోలేకపోయాం. ఈ రోజు ప్రత్యేక హోదా ఒకటి తీసుకొచ్చారు. ఈరోజు ఏమంటారు, కంట్రీ వైడ్ ప్రత్యేక హోదా అని మేము ఇవ్వటం లేదు,
ఇది పాత రాష్ట్రాలకు ఇచ్చాము, ఇంకా అది అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే అమలు చేస్తామంటున్నారు. మీ మధ్యలో వస్తున్నాను ఒక నిమిషం. కానీ నాలుగేళ్లు గడిచిన తర్వాత ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పి కొంచెం నిధులు కేటాయించిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రతిపక్షం నుంచి కానివ్వండి, మళ్ళీ ఈ రోజున మళ్ళీ ప్రత్యేక హోదాకి వెళ్ళటం, మళ్ళీ ప్రత్యేక హోదా సాధిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, విభజన హామీలన్నీ అమలు జరుగుతాయని చెప్పటం, మళ్ళీ నాలుగేళ్లు వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్లటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జరగాల్సిందేంటి? ఎటువంటి ఉద్యమం ప్రజల నుంచి రావాలి, రాజకీయ పార్టీల నుంచి రావాలి? ఇప్పుడు ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజీ అనేది పక్కా పెట్టేసి మనకి కేంద్రము చట్టములు రూపొందించినటువంటి 19 అంశాలని మనం సాధించాలి. ఇప్పుడు వాళ్ళు అరకొరగా అంటే 42% కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే ట్యాక్స్ నుంచి 42% మనకు అమౌంట్ వస్తుంది. దానికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు కలిపి పెద్ద మొత్తాలు ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ లెక్కలు ఎవరు చూడటల్లా, మేధావి వర్గం ఎవరు చూడటల్లా, దీన్ని పెద్ద మొత్తంలో చూపించి మీకు ఇన్ని కోట్లు ఇచ్చాము, ఇన్ని లక్షల కోట్లు, మన ఈ మధ్య ఒక నాయకుడు 127 కోట్లు. అదే ఇప్పుడు దాని మీదే గొడవ అంతా మొదలైంది, ఏం చేయాలో ఒక మాటలో చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు యువత అంతా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళ జెండాలను పక్కన పెట్టి ఓన్లీ మన యువతరం భవిష్యత్తు కోసం అందరు కలిసికట్టుగా ఐకమత్యంగా పోరాడి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఈ అంశాలను చట్టపరంగా ఉండేటువంటి అంశాలన్నీ సాధించేదానికి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీ అభిప్రాయం చెప్పండి సార్. మైన చెప్పండి. హలో చెప్పండి, మీ వాయిస్ చక్కగా వినిపిస్తాను, చెప్పండి. మై నేమ్ ఇస్ రాజశేఖర్ ఫ్రమ్ యమ్గునూర్ రామకృష్ణ కాలేజ్ ఎంఎస్సీ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్. సార్ మీరు ఇప్పుడు అడిగినారు కదా సార్, కేంద్రం వల్ల రాజకీయ నాయకులు రాజీనామా చేస్తే వాళ్ళు ఒంపులు ఒంపుతామా, లేకుంటే ప్రత్యేక హోదా వాళ్ళ మనం కలిసికట్టి చేస్తే వాళ్ళ మెడలు ఉంచుతామన్నారు కదా సార్, ఆ రెండు జరగడం వల్ల మనకే నష్టం వస్తుంది సార్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మెడలు ఉంచడం వల్ల వాళ్ళు రాజకీయ నాయకులు మళ్ళీ పొలిటీషియన్ పెట్టి ఎన్నికలు జరపడం వల్ల మనకి ప్యాకేజ్ అనేది తగ్గుతుంది. సో అవన్నీ కట్టుకథలు సార్, అవి ఏమి రావు. సో మనం ప్రతి ఒక్కరు గాంధీ అలాంటి వాళ్ళు మనం ప్రతి ఒక్క ఇంటిలోన ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్కరు వచ్చి చేస్తేనే మనకి అనేది మన భారతదేశం అనేది వచ్చింది సార్, స్వతంత్రం. సో అలా మనం చేస్తే మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనము, మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక వెలుగు వెలగడానికి ఉద్దేశం ఉంది సార్. ప్రతి ఒక్కరు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి పోరాటం చేస్తే కేంద్రం మంత్రి కాదు సార్, ఎర్రకోటపై సవాల్ సౌండ్ అనేది ఎదురుపడుతుంది మన ఆంధ్రప్రదేశ్ యొక్క సౌండ్. అలా అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టాలి, గంభీరంగా అరచాలి. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కాదు, మా ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు రావాలి. రైట్, అది ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజీ అయినా సాధించుకునేందుకు ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన సమయమని సోదరుడు అభిప్రాయపడుతున్నారు. రైట్ చెప్పండి. నా పేరు ఫరీదా, బీకామ్ కంప్యూటర్స్. సార్ ప్రత్యేక ఫస్ట్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఇలా వచ్చి ఒక స్టూడెంట్ అభిప్రాయం తెలపనని ఎవరు చెప్పలేదు సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి సార్, ఎందుకంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే 90% గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వస్తుంది, అంటే అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనల్ని విడదీసిన తర్వాత మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిధులు సరిగ్గా ఇవ్వట్లేదు. ఫస్ట్ రాయలసీమలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎక్కువగా ఉంది, వాళ్ళు ఇచ్చే డబ్బులు మొత్తం వాళ్ళు పేదరికాన్ని దూరం చేయడానికి సరిపోవట్లేదు, వాళ్ళ కోసం పథకాలు పెట్టడానికి సరిపోవట్లేదు, మాలాంటి స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ రావట్లేదు. ఇలా రాకపోవడం వల్ల ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ప్రత్యేక హోదా వల్ల 90% వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు సార్, దాని వల్ల కొంచెమైనా బయటపడవచ్చు. ఇదంతా జరగకపోవడానికి కారణం ఏమంటే ఏదైనా ఉద్యమం నడిపిస్తే కొన్ని రోజులు నడిపించి వదిలేస్తాం సార్, అంతే. ఫస్ట్ ఇన్ని రాష్ట్రాలలో గొడవలు జరిగినాయి, కానీ వాళ్ళందరూ సాధించాం. మనం ఎందుకు సాధించడం లేదంటే ఏదైనా కొన్ని రోజులు మొదలు పెడతాం, తర్వాత మానేస్తాం. అలా కాకుండా ఇప్పుడు జరిగిన ఈ ఉద్యమం ప్రతి కాలేజ్లో ఇలాగే జరిగి ప్రతి ఒక్కరూ లాస్ట్కు కేంద్రం కూడా దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ను విడదించడం వల్ల ఇంత తప్పు చేశామా మేము, ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయా అనేలాగా చేయాలి. ఇంకోటి సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు ఈ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎవరు సీఎం కావాలి దాని గురించే కొట్లాడుతున్నారు. కానీ అవును, మనం రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ప్రత్యేక హోదా తెప్పించడం ద్వారా వాళ్ళే మనల్ని ఎన్నుకుంటారు కదా అనే విషయం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ సో పొలిటికల్ మైలేజ్ లో మనం వెనకబడిపోతున్నాం అంటారా? పొలిటికల్ మైలేజ్ లో హామీలను సాధించుకునే దిశలో మనం వెనకబడిపోతున్నాం అంటారు? అది వాళ్ళ తప్పు సార్, ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీలు
ఫస్ట్ మేము సీఎం కావాలి, సీఎం కావడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారే కానీ ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే వాళ్ళే మనల్ని ఎన్నుకుంటారు కదా, అందరు కలిసి డెవలప్ చేద్దాం, ఈ రాష్ట్రం మనందరిది కదా అని ఎవ్వరు ఆలోచించట్లేదు సార్. అలా ఆలోచించినప్పుడే మనకు ప్రత్యేక హోదా కానీ ప్రతి అంటారు కదా సార్ దేశం ఇది ప్రజాస్వామిక దేశం, ప్రతి ఒక్కరికి హక్కు ఉందని, మళ్ళీ అలాంటి హక్కును కాదనకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారు సార్? విభజించిన తర్వాత కూడా ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటే మనం అందరం ఉద్యమం చేయకపోవడం, ఇప్పుడు నుంచైనా స్టార్ట్ చేస్తే మనకు కంపల్సరీ. మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేది మీదకి రావాల్సిందే. నిజంగా రాకపోతే కనుక మనకి ఎక్కడో బ్యాడ్ ఉందని మనం అనుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఒక వేదిక మీదకి రావాలి, పోరాటం చేయాలి, విభజన హామీలు సాధించుకోవాలి. ప్రస్తుతం విభజన హామీల సాధన దిశలో రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాట వైఖరి ఎంతవరకు ఫలితాలు ఇస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు? మైసెల్ఫ్ దిస్ ఇస్ కుష్వాన్, ఐఎమ్ పర్సూయింగ్ ఎంబీఏ సెకండ్ ఇయర్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఇన్ రామకృష్ణ పీజీ కాలేజ్. ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజీ అంటే, ప్రత్యేక ప్యాకేజీ అంటే ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు మాత్రం ఈ ప్యాకేజెస్ ఉంటాయి, తర్వాత ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఉంటాయి ఈ ప్యాకేజెస్? ఎంతవరకు అని మనకి ఇస్తారు ఈ ప్యాకేజ్? ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో సగం వరకే వస్తుంది ఈ ప్రాజెక్టులోకి అమౌంట్, మిగతా అమౌంట్ ఎప్పుడు వస్తాయి? ఓకే, ఈ కేంద్ర గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ ఉంటుందా లేదని చెప్పలేం కదా. అందుకే మనం అందరం ప్రత్యేక హోదానే కావాలని కోరుకోవాలి. ప్రత్యేక హోదా తీసుకుంటే మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి జరుగుతుంది కదా. ఈ అమరావతి మన క్యాపిటల్ సిటీ అనుకున్నాం, ఈ అమరావతి క్యాపిటల్ సిటీ, ఈ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనేది శాశ్వతంగా అలానే ఉంటాయని. ఇక్కడ ఒక పాయింట్ నీతో ప్రస్తావిస్తా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, హోదా కావాలంటున్నావు ఎందుకంటే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత లేదు కాబట్టి మనకి ఎంత ఇచ్చారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, కాలపరిమితి లేదు, అసలు ఇస్తారో లేదో తెలియదు అని చెప్తూ ఉన్నావు. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో హోదా ముగిసిపోయిన అధ్యాయం మేమివ్వం అని పార్లమెంటు వేదికగా, పార్లమెంటు సాక్షిగా అక్కడ మంత్రి ప్రకటన దాదాపు 4 సార్లు చెప్పారు. అంటే క్లారిటీ వాళ్లకుంది కానీ ఇక్కడ రాజకీయ పార్టీలకు లేదు, హోదా ఇక ఇవ్వరు అని. కానీ ఇంకా హోదా గురించి పోరాడటం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ప్యాకేజీ గురించి కనీసం పోరాడితే మన హామీల్ని సాధించుకునే దిశలో ముందడుగు వేస్తామా వేయమా, దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా చెప్పండి. చాలా వరకు ఉంది, ఎందుకంటే గత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిచ్చిందంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పేపర్లో, మేము ఏమన్నా ఇలాంటి ప్రత్యేక హోదా కావాల్సి వస్తే, ఎమర్జెన్సీ అవసరం వస్తే చెయ్యండి అని ఒక లైన్ రాశారంట. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆ లైన్ మేము చెయ్యము, మా కేంద్ర గవర్నమెంట్ మేమేం చేస్తున్నామంటే 3 మార్చి సంథింగ్ నితిన్ గడ్కరీ అని అతను విశాఖపట్నంకి వస్తారంట, వచ్చి ఇక్కడున్న విజయవాడ నుంచి అమరావతి వరకు ఉండేవన్నీ పరిశీలిస్తారంట. పరిశీలించి 5th నుంచి పార్లమెంట్ మొదలవుతుంది, పార్లమెంట్కి వచ్చే లోపల ఈ బిల్స్ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఈ డీటెయిల్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేస్తారంట. ఈ సబ్మిట్ చేసే లోపల మిగతా పార్టీలు ఏమనుకుంటున్నాయంటే మనం అఖిలపక్షం పెట్టడం కంటే, లేదంటే ఒక్కొక్క పార్టీ ఒకటేం చెప్పుకుంటుంది, మా ఎంపీ, ఒక ఎంపీ చేసినా చాలు కదా పార్లమెంట్లో, ఒక ఎంపీ అప్పీల్ చేసినా చాలు, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక హోదా అంటే ఒక ఎంపీ ఈక్వల్టీ 80 మంది అని రాశారు, అంటే 80 మంది అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 మంది ఎంపీలు ఉన్నారు. 25 మంది ఎంపీలు ఉన్నారంటే 25 మంది చారారా? ఇంకా పక్కన సపోర్ట్ లేదా మనకి? పక్క రాష్ట్రానికి సపోర్ట్ లేదా? పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడుతున్నారు, అందరి ఎంపీలకు వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి, మాట్లాడితే 50 ఎంపీలు కాలేరా? 50 మంది ఎంపీలతో మనం ప్రత్యేక హోదా అడగలేమా? ఒకటేసారి అవిశ్వాస తీర్మానం పెడితే జరగదా? జరుగుతుంది, జరుగుతుందని అనుకుంటాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి అభిప్రాయం వ్యక్తం చేశావు. మనం నంద్యాలలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సింది హోదానా ప్యాకేజీనా? అది హోదా అవనండి, ప్యాకేజీ అవనండి, రాజకీయ పార్టీల వైఖరితో సాధించుకునే పరిస్థితులు ఉన్నాయా? ఉంటే ఎలా సాధించుకోవాలి, సాధించుకోవటానికి ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక కావాలి? ఇక్కడ చాలా మంది విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. రైట్, చెప్పండి అమ్మా, మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు హర్షిత, నేను బీబీఎం చేస్తున్నాను. అసలు ప్రత్యేక హోదా అంటే డివైడ్ చేసేసారు ఆల్రెడీ, ఐ మీన్ స్టేట్ని డివైడ్ చేసేసారు. డివైడ్ చేశారు కాబట్టి 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మాకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే మా హైదరాబాద్లో ఉన్న అప్పుడు కలిసిగా ఉన్నప్పుడు అందరూ ప్రత్యేక అంతా మా స్టేట్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ అంతా సంపాదించుకొని అంతా అయిపోయాక స్టేట్ డివైడ్ చేశాక వాళ్ళందరినీ ఎక్కడికి ఆంధ్ర వాళ్ళనంతా ఆంధ్రకి పంపించేశారు. ఎందుకు పంపించేశారు? రైట్, చరిత్ర జరిగిపోయిందమ్మా, మనం బాధపడ్డాం, ఈ రోజుకి కూడా బాధపడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు జరగాల్సిందేంటి? ఇప్పుడు రాజకీయ పార్టీల వైఖరి కానివ్వండి, లేకపోతే ప్రజల్లో చైతన్యం ఒక రకంగా కొంతవరకే ఉండటం కానివ్వండి, ఇవన్నీ మనకు రావాల్సిన హామీల సాధన దృష్ట్యా చూస్తే ఎంతవరకు ఇవన్నీ ఫలితాన్ని ఇస్తాయని మీరు అనుకుంటున్నారు?
ఇప్పుడు వచ్చేసి అంతా ఓటింగ్ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే కన్నా ముందు మనకి ప్రత్యేక హోదా కావాలి అని అందరూ అంది అన్ని పాలిటిక్స్ వాళ్ళు అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయం ఏంటమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. నా పేరు ఇంద్రాని. ప్రత్యేక హోదానా లేకపోతే ప్యాకేజీనా అనే దాని మీద చూసుకుంటే ఏది ఇచ్చినా పర్వాలేదు, కానీ ఏదైనా సరే సక్రమంగా జరగాలి, కంప్లీట్ గా జరగాలి. పాలిటిక్స్ అనేవి వాటికి ఉన్న సినేరియో చేంజ్ చేసుకోవాలి. వాళ్ళందరూ మనం కలిసి కట్టుగా పనిచేస్తేనే ఏదైనా సాధిస్తామంటాం కదా, మనం చాలా స్టోరీస్ కూడా వినుంటాము. అలానే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. సో ద సినేరియో ఆఫ్ పాలిటిక్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. అండ్ సో ఐక్యత ఇప్పుడు కొరవడిందన్నది మీ ఉద్దేశమా? అవును సార్. రైట్, ఐక్యత వస్తుందని మీరు అనుకుంటున్నారా? ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి. పరిణామాలను బట్టి అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటే జరుగుతుంది. దేర్ మైండ్ సెట్ హ్యాస్ టు బి చేంజ్డ్. దట్స్ ఆల్ దెమ్. ఓకే, రైట్. మీ అభిప్రాయం ఏంటి? నా పేరు మౌనిక. ఇప్పుడు ప్రస్తుతం మనకి ప్రత్యేక హోదా కావాలా ప్యాకేజ్ కావాలంటే ముఖ్యంగా మనం కోరుకోవాల్సింది ప్రత్యేక హోదానే. ఎందుకంటే మన రాష్ట్రం ఆల్రెడీ విడిపోయింది, దానివల్ల మనం చాలా కోల్పోయాము. ఇప్పుడు ఏ చేసినా మనం నష్టంని రికవర్ చేసుకోవడానికి చూసుకోవాలి. కానీ మన కేంద్ర మంత్రులు వాళ్ళంతా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సంపాదించుకోవాలని చూస్తున్నారు. మన రాష్ట్రం కోసం ఏం డెవలప్ చేయాలని ఆలోచించట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ వాళ్ళు చూసుకోవడం వల్ల వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ మిగతా ప్రజలంతా చాలా నష్టపోతున్నారు. మెయిన్ వాళ్ళు 90% డెవలప్ అయితే 100% మామూలు ప్రజలు అందరూ చాలా నష్టపోతున్నారు. రైట్ రైట్, ఫార్వర్డ్ చేయమ్మా. సార్, నా పేరు పూజ. నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. బీటెక్ నుంచి వచ్చిన అమ్మాయిని ఫస్ట్ ఒకసారి ఇక్కడ చంద్రబాబు సార్ వచ్చి ఒక ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేశారు. ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ ఇస్తాము అన్ని అన్నారు. బీయింగ్ అ ఎంబీఏ గ్రాడ్యుయేట్, నేను తర్వాత జాబ్ కోసం వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాలి. యాజ్ హైదరాబాద్ అనేది ఇప్పుడు మన నుంచి డివైడ్ అయ్యింది, స్పెషల్ స్టేటస్ కావాలని వాళ్ళు ఎలా అయితే తెలంగాణ వాళ్ళు పోరాటం చేసి ఎలా అయితే తెచ్చుకున్నారో అలానే ఏపీ వాళ్ళు మొత్తం యూనిటీగా ఉంటే ఇక్కడున్న స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఏదన్నా ఇంటర్వ్యూ కానీ ఏదన్నా అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, దెన్ మిగతా వాళ్ళకి ఇస్తారు. మనకనేది ఏది స్పెషల్ ప్యాకేజీ లేదు, ప్లస్ ప్రజెంట్ స్పెషల్ స్టేటస్ కూడా లేదు. సో మాకు ఫస్ట్ స్టేటస్ కావాలి. ఆ స్టేటస్ అనేది వస్తే కంపల్సరీ ప్యాకేజ్ అనేది ఉంటది. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం హోదా కంటే అద్భుతమైన ప్యాకేజీ మీకు ఇచ్చామని ఆల్రెడీ చెప్తోంది. దాంట్లో కూడా 50% పైగా మీకు ఇచ్చేసాము, శాంక్షన్ చేసేసామని చెప్తోంది. రైట్, వాటిని అవి నిజంగా అబద్ధాలైతే వాటిని సాధించుకోవటానికి ఎటువంటి ఉద్యమం రావాలి ప్రజల నుంచి కానీ పార్టీల నుంచి కానీ? అది దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. సార్, ప్యాకేజీ అయితే మా దగ్గరికి ఏమీ రాలేదు. అదే ప్యాకేజీ అనేది మా దగ్గరికి వచ్చిందంటే అది వేరే విధంగా ఉండేది. సో ఇప్పుడు మాకు స్పెషల్ స్టేటస్ అనేది కంపల్సరీగా కావాలి. ఇందులో ఏంటంటే రాజకీయాలు ఎప్పుడుగా తరతరాలు వాళ్ళు వాళ్ళే రావాలి అనే సిచ్యువేషన్ లో వాళ్ళు వాళ్ళే ఎలక్షన్స్ పెట్టుకుంటారు, వాళ్ళు వాళ్ళే పోతారు. మాకనేది ఏముంది? ఇప్పుడు కమింగ్ టు స్టూడెంట్స్ గురించి ఆలోచించాలంటే వాళ్ళకు అంటూ కొన్ని ఐడియాస్ ఉంటాయి. డెవలప్ అనేది కావాలంటే సిస్టమ్ లో ఉన్న ఆ రాజకీయాలు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీ చేంజ్ అవ్వాలి. వాళ్ళు వాళ్ళే ఉంటే మనకి ఏమీ ఉండదు. సో వేరే పర్సన్ కి అనేది ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు వేరే థాట్స్ ఉంటాయి, మేబీ స్టేట్ డెవలప్మెంట్. సో అల్టిమేట్ గా ఇప్పుడు రాజకీయ పార్టీల ఉద్యమం కానివ్వండి, చైతన్యం కానివ్వండి రావడంతో పాటు విద్యార్థుల నుంచి ఏమైనా ఉద్యమం రావాలంటారా ప్రస్తుతం? కంపల్సరీ సార్, యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఒక్కరు స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ రావడానికి స్టూడెంట్స్ గానే ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళే ఎక్కువ స్టూడెంట్స్, ఉస్మానియా కానీ లేకపోతే జేఎన్టీయూ వాళ్ళు కానీ ప్రత్యేక హోదా మాకు కావాలి అని వాళ్ళు ఎలా అయితే తెలంగాణ రాష్ట్రం కావాలో అలానే మనం కూడా మనకు ఒక ప్రత్యేక హోదా కావాలి. మనకి ఇంత ప్యాకేజ్ హోదా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్యాకేజ్ అని వస్తుంది. సో ఫస్ట్ మనకు హోదా అనేది కంపల్సరీ కావాలి సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం. కనీసం అంటే ముగిసిన అధ్యాయం అన్నప్పుడు ప్యాకేజీ ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏది ఇస్తా ఉన్నారో దాని గురించి కనుక ఇంకా ఎక్కువ ప్రెషర్ చేసి యూనిటీగా, ఇందాక వాళ్ళు చెప్పిన విద్యార్థులు చెప్పినట్టు సమైక్యంగా పోరాడితే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు దీంతో ఏకీభవిస్తారు మీరు? మనకు ఎటువంటి ఇది కూడా ప్యాకేజ్ వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ప్యాకేజ్ అనేది మన జోబులో ఏదో నీళ్లు పోసుకుంటే కారిపోయే లాంటిది ప్యాకేజ్. ప్రత్యేక హోదా అనేది
లైఫ్ లాంగ్ ఇప్పుడే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్లకు వాళ్ళ ముందు కనిపిస్తుంటాయి జాబులు. ప్రత్యేక హోదా ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ అయిపోతుందో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదో ఒక దాంట్లో వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మెయిన్ మనం కోల్పోతున్నది ఉద్యోగాలను, డెవలప్మెంట్ కూడా మొత్తం కోల్పోతున్నాం. ఈ డెవలప్మెంట్ కావాలంటే మనకు ఖచ్చితంగా స్పెషల్ స్టేటసే కావాలి. ప్రత్యేక ప్యాకేజ్ అనేది మనకు అవసరం లేదు. ప్యాకేజ్ ఓన్లీ కారిపోయేది జల్లెళ్ళ కదా, నీళ్లు వస్తే ఎలా అయితే కారిపోతుందో అలా కారిపోతుంటాయి ప్యాకేజ్ అనేది. కానీ వాళ్ళు ఇస్తామన్న చెప్పిన ప్యాకేజీనే రావటానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. వాళ్ళు ఇవ్వమన్న హోదా గురించి ఎటువంటి పోరాటం చేయాలి? మరి అది సాధ్యమయ్యే పనే నా ప్రస్తుతం. ఆ రోజు తెలియదా, ఈ రోజు ఎవరైతే మనల్ని పాలిస్తున్నారో పాలిస్తున్న వ్యక్తి ఆ రోజు వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో. ఆ రోజు ఎప్పుడైతే నువ్వు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన రోజు నీకు తెలియదా? ఆ రోజే నువ్వు ప్రకటించాల్సింది. ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ మాత్రమే ఇస్తామని ఎందుకు కానీ ప్రకటించలేదు ఆ రోజు? ఎందుకు కానీ మా విద్యార్థులు కనిపించలేదు మీకు? మీ అభిప్రాయానికి విలువనిస్తూ రైట్, ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, ముఖ్యంగా రైతులు, గ్రామ స్థాయి నుంచి రైతులు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి నిలబడితే తప్పితే మన కేంద్రాన్ని నిలదీసి ఈరోజు ఢిల్లీలో ఇక్కడైతే ఏదైతే స్తంభింపజేస్తామో మనం, ఈ స్తంభన ఢిల్లీలో ఎప్పుడైతే వాళ్ళకు తాకుతుందో, ఇక్కడ స్విచ్ చేస్తే మనకు లైట్ వెలిగినట్టుగా అక్కడ తాకుతుందో, ఆ రోజే మనం ప్రత్యేక హోదా వాళ్ళు పరిగెత్తుకుంటే ఇస్తారు. 10 నిమిషాల్లో క్యాబినెట్ మొత్తం కూర్చుంటే 10 నిమిషాల్లో ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదు అనేది పచ్చి అబద్ధం ఇది. వాళ్ళు ఈరోజు మనల్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరిని ఈరోజు మళ్ళీ మోసం చేస్తున్నారు. ఈ మోసానికి మేము రెడీగా లేము. మేము మీ మోడల్ వంచి సాధించుకుంటామని ఈరోజు రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు భార్గవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ మా ఒపీనియన్ కనుక్కోవడానికి ఇంత దూరం వచ్చినందుకు. ప్రత్యేక హోదానా ప్యాకేజ్ రెండు పక్కన పెట్టి ఏదొచ్చినా రాజకీయ నాయకులు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తే, ఏదొచ్చినా వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేసేసి మనకి చాలా మంచి జరుగుతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి టీవీ ఛానల్ పెట్టి చూస్తే ఒక 4 పార్టీలను కూర్చోబెడితే వాళ్ళలో 90% వాళ్ళేం దోచుకున్నారు రాష్ట్రాన్ని మాట్లాడతారే తప్ప రాష్ట్రానికి ఏమొచ్చింది, ఎంత ఎన్ని కోట్లు వచ్చాయి, అందులో ఎన్ని కోట్లు ప్రజలకు చేరింది, అందులో ఎంత ఖర్చు పెట్టారు ఎవరేం చెప్పట్లేదు సార్. తమిళనాడు రాష్ట్రం జల్లికట్టు, వాళ్ళు అది ఒక సంప్రదాయం మాత్రమే, వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది? అందులో ఎన్నో ప్రాణాలు పోతున్నా దానికోసం వాళ్ళు ఉద్యమం చేసి సాధించుకున్నారు. అట్లాంటప్పుడు మన కోసం మనకు మంచి జరిగే దాని గురించి మనం ఎందుకు ఉద్యమం చేసి మనం తెచ్చుకోకూడదు? సో ఎందుకు కలిసి ఉండకూడదు? రాజకీయాలు మొత్తం వాళ్ళేం దోచుకున్నారో పక్కన పెట్టి రాష్ట్రానికి ఏం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించి వాళ్ళంతా ఒకటైతే తప్ప మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మంచి మంచి అభిప్రాయం చెప్పామమ్మా. సరే, సమస్య అంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల జరిగింది సార్. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎంత సంకటితంగా, ఎంత సమిష్టిగా కృషి చేశారో, పోరాడారో అంకితభావంతో, అదే అంకితభావంతో మన నాయకులు, మన విద్యార్థులు, మన రైతులు, మన ఉద్యోగులు, మన రాజకీయ నాయకులు, పార్టీలు అంతా కూడా పోరాడితే డెఫినెట్గా ప్రత్యేక హోదా అన్నటువంటిది సాధ్యం. మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకోవడానికి, మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి, మన రాష్ట్ర సంక్షేమానికి ప్రత్యేక హోదా రావాలి. అది రావాలంటే పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు, ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమ రావాలంటే ఈ టెక్నికాలిటీస్ అన్నిటి గురించి మనం గతంలో కూడా చర్చించుకున్నాం ఇదే నంజాల్లో. ఇప్పుడు ప్రస్తుతం మీరన్నట్టు హోదా కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు ప్యాకేజీ కానివ్వండి, ఏదైనా సాధించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ప్రతిపక్షాలు కానివ్వండి, చేస్తున్న కార్యాచరణ ప్రణాళిక ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది? ఇక్కడ వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలకు పరిమితం అవుతున్నారని విద్యార్థులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? ఈ రాజకీయ నాయకులంతా కూడా పెళ్లి పాలు తాగుతూ, కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటారు సార్. ప్రజలేమంత గుడ్డి వాళ్ళు కాదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడాడు, ఏం వాగ్దానం చేశాడు అన్నటువంటివన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. అవసరమైన సందర్భంలో బుద్ధి చెప్తారు. వీళ్ళంతా కూడా నాటకాలు ఆడుతున్నారు అంతే తప్ప ఎవరు కూడా రాష్ట్రాన్ని గురించి కానీ, ప్రజల గురించి కానీ పట్టించుకునే వాడు ఎవరు లేరు అనమాట. సో రాజకీయ పార్టీలకు ముందుంది ముసళ్ళ పండగ అంటారా? డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. ఇప్పుడు విభజన మైక్ దగ్గర పెట్టుకుని స్పష్టంగా చెప్పండి. 4 ఇయర్స్ బ్యాక్ మనం రాష్ట్ర విభజన చేశారు, కానీ అక్కడ ఇప్పుడు హైదరాబాద్ అంతా ఇప్పుడు బాగుపడింది, బట్ కానీ ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు బాగు చేస్తున్నారా? ఇప్పుడు ప్యాకేజీనా హోదానా అని
మాటకు వస్తే ప్యాకేజీ అది వాళ్ళు 100% ఇస్తారు, బట్ కానీ మనకి ఇక్కడ చేరిందా లేదా అని వాళ్ళు ఏం చూడరు. అది మన చేతికి వచ్చేసరికి 50% అవుతుంది. మధ్యలో పాలిటిక్స్ ఎన్నో లంచాలు అన్ని తీసుకున్నారు. మధ్యలో మనకు అవి ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని పైన చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళేం చూడట్లేదు. సో మనకు ప్యాకేజీ వద్దని హోదానే కావాలని మనం అనుకోవాలి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎడ్యుకేషన్ లో చదువుతున్నాము, మనం ముందుకు నడవాలంటే ఏదైనా ఐకమత్యమే మహాబలం అంటారు. సో దాన్ని మనసులో పెట్టుకొని మనం పాలిటిక్స్, మనం విద్యార్థులు యూత్ కాబట్టి ఏదైనా ముందడుగు వేసి, మనం ముందడుగు వేస్తే పాలిటిక్స్ కూడా ముందడుగు వేయాలని. రైట్, థ్యాంక్ యూ అమ్మా. మీ మైక్ ఇట్ ఫార్వర్డ్ చేయండి దయచేసి ప్లీజ్. మేడం మీరు చెప్పండి. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తున్నారు, రాజకీయ పార్టీలు చేసే పోరాటం చూస్తున్నారు, అది హోదా గానీ ప్యాకేజీ గానీ ఏదొస్తే బాగుంటుంది, పోరాటం ఎలా ఉండాలి? హోదా వస్తే బాగుంటుందని మేము ఎన్టీవీ ద్వారా చెప్తున్నాము. మరి ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులందరూ అన్ని పార్టీల వాళ్ళందరూ ఎలక్షన్స్ అన్ని అవాయిడ్ చేసి ఒకే స్వరంతో ఒకే మార్గంలో ఉండి 2019లో జరిగే ఎలక్షన్లకు దూరంగా ఉంటే మన ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు కిరణ్ కుమార్, థర్డ్ బిఏ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట వినిపించేది ప్రత్యేక హోదా, కొందరి నోట ప్రత్యేక ప్యాకేజీ. అసలు ఈ ప్రత్యేక హోదా అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఒక రాష్ట్రాన్ని పార్లమెంటు సాక్షిగా తలుపులు మూసి అడ్డగోలుగా విభజించినదే కాకుండా, సరే హామీలు ఇచ్చారు, హామీలు అయితే 5 సంవత్సరాలు ఇస్తామన్నారు, మంచిది బాగానే ఉంది. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా 5 సంవత్సరాలు కాదు, మేము 10 సంవత్సరాలు ఇస్తామని ఒక గట్టి నమ్మకంతో వారు ఆ హామీని ముందుగా పెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రత్యేక ప్యాకేజీ అని మభ్య పెడుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ అని మభ్య పెట్టడంలో సరే, ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఇస్తున్నామంటున్నారు. సరే ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ఇస్తున్నారు కదా, తక్కువ ప్రత్యేక హోదానే కదా, ప్రత్యేక హోదానే ఇవ్వచ్చు కదా మీరు, అంతకంటే ఎక్కువ నిధులు ఎందుకు మీరు కేటాయించాలి? అసలు ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలు తెలిసి మాట్లాడుతున్నారా? రైట్ సోదర, ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి కరెక్ట్, మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. కానీ కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఉన్న పార్టీల కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే కేంద్రం అన్ని సమంగా ఇచ్చేది, అన్ని రైట్ టైంకి అన్ని ఇచ్చేది అని. పోరాటం సరిగ్గా లేదు అంటున్నారు, దాని గురించి చెప్పండి. నిజంగా ఇక్కడ చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారా, ఎలా ఉన్నాయి పార్టీల పరిస్థితి, ఉద్యమం రావాలంటారు? ఈ పార్టీల ఉద్యమాలు చూస్తుంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి అనేది లేదు. ప్రత్యేక హోదాకు సాధన కోసం ఏ విధంగా పోరాటాలు చేయాలనేది అయితే ఇక్కడ కనబడడం లేదు. జల్లికట్టు ఉద్యమం చూసినాము, సాధించుకున్నారు, అది ఒక ఉద్యమం. అంటే తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు పోరాటం చేశారు, అది ఒక ఉద్యమం. అంటే కానీ ఈ ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎన్ని ప్రయోజనాలు వస్తున్నాయో కొంతమంది చెప్తున్నారు. ఆ ప్రయోజనాలు ఖచ్చితంగా కావాలంటే ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా ఉద్యమం చేయాల్సిందే. ఐక్యత కావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, చెప్పండి అమ్మా. నా పేరు దివ్య. రోజుకొక పొలిటికల్ పార్టీ, రోజుకొక కొత్త నాయకుడు వస్తున్నాడు, కానీ ఏ నాయకుడు ఏది ఎంత చేశాడనేది మనకి ముఖ్యం. కానీ ఎన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చినా కూడా ఏమీ లాభం లేదు. ఆనాడు ప్రమాణం చేశారు ప్రత్యేక హోదా ఇస్తానని, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు అంటున్నారు. పూర్వము గాంధీజీ వాళ్ళు స్వాతంత్రం మనకు సాధ్యం కాదని కూర్చుంటే అది మనకు వచ్చేది కాదు. వాళ్ళు ఎంత కష్టపడి మనకు ఇంత స్వాతంత్రాన్ని ఇచ్చారు. మనము అందరము కలిసి కట్టుగా ఉండి ప్రత్యేక హోదా సాధించుకొని మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని. రైట్, రోజు పొలిటికల్ సినారియో మీరు గమనిస్తూ ఉంటారమ్మా. రైట్, ప్రస్తుత రాజకీయ పార్టీల వైఖరి చూస్తుంటే అటువంటి, అంటే మీరు స్వాతంత్రోద్యమంతో పోలుస్తూ ఉన్నారు, అటువంటి పోరాటం ఇప్పుడు వస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారా సాధనలో? తప్పకుండా వస్తుంది సార్, ఎందుకంటే అందరూ కలిసి చేస్తే ఏది సాధ్యం అనేది కాకుండా పోదు. ప్రతి ఒక్కరూ మా రాష్ట్రము మేము అభివృద్ధి చేసుకోవాలి, మాకు హోదా కావాలి అని అందరూ కలిసిగా అనుకొని దానికి పోరాటం చేస్తే తప్పకుండా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయం చెప్పండి సార్. నా పేరు బ్రహ్మేంద్ర. గట్టిగా చెప్పండి మీ అభిప్రాయం. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి, మీరు ఇలా వచ్చినందుకు, మాకు అడుగుతున్నందుకు, మా ఒపీనియన్ అడుగుతున్నారు. అండ్ ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ ప్యాకేజ్ అంటున్నారు. స్టేటస్ అనేది 4 ఇయర్స్ అడుగుతున్నారు కానీ ఏది రాలేదు. ఇప్పుడు ప్యాకేజ్ అంటున్నారు, అదైనా కరెక్ట్గా ఇస్తారా?
వాళ్ళ దగ్గర ప్రూఫ్ చూపిస్తారా మాకు, మేము ఇస్తాము కరెక్ట్ గా మీకు చేస్తాము. స్టేటస్ అంటే మన ఏరియా అంతా డెవలప్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అవుతుంది. అదే ప్యాకేజ్ అంటే ఒక సెక్టార్ మీద తీసుకుంటారు, అదే అగ్రికల్చర్ ఆర్ మన ఇది ఎడ్యుకేషన్ ఏదైనా తీసుకుంటారు. అన్ని సెక్టార్స్ ఉంటాయి, అన్ని సెక్టార్స్ తీసుకున్నా కానీ వాళ్ళు చేస్తారని నమ్మకం ఎవరికి లేదు. అప్రాక్సిమేట్ తీసుకుంటే మీరు ఇందాక అన్నారు కదా సార్ ఈ నాలుగేళ్లలో నమ్మకం పోయింది, ఎవరి మీద లేదు. చూస్తున్నారు మీరు స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో, ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఎంత అవుతుందో. అండ్ పక్కన స్టేట్స్ వరకు మనకు సపోర్ట్ చేస్తున్నారు, మేము మీకు అండగా ఉంటామనేది. మీరు ఇందాక అన్నారు కదా సార్ ఒక ఏమైనా ఎంపీ తను పొలిటీషియన్ రాజీనామా చేస్తారని. ఒకవేళ ఒక పొలిటీషియన్ మాకు సపోర్ట్ చేస్తూ తను రాజీనామా చేస్తే వితిన్ మాకు స్టేటస్ కానీ మాకు ఇలా ఈ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తను ఏ పార్టీలో వెళ్ళకుండా ఉంటాడా? ఒక పొలిటీషియన్ అయ్యవాడు రాజీనామా చేసిన తర్వాత మాకు న్యాయం జరిగేంత వరకు నెక్స్ట్ అతను ఏ దాంట్లోకి వెళ్ళకుండా ఉంటాడా? ఉండడు కంపల్సరీ, నెక్స్ట్ మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్తాడు. అండ్ మీకు చేత కాకపోతే, మీ పొలిటీషియన్స్కి చేత కాకపోతే, మా స్టూడెంట్స్కి మాకు పవర్ ఉంది, వాళ్ళకి దమ్ముందా? మా పవర్ని వాళ్ళ పవర్తో మమ్మల్ని ఆపుతారు. మీ ఎంత పోరాడినా ఏం చేసినా వాళ్ళు ఆపుతారు. సో మీ అభిప్రాయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మా ఏరియాలోనే వితిన్ ఇక్కడ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లాయర్స్ 15 డేస్గా వాళ్ళు చేస్తున్నారు మా ఇక్కడ ఈ ఏరియాలో హైకోర్టు కానికి, కానీ ఏది కాలేదు. వాళ్ళకి పవర్ ఉంది, మాకు లేదు. కానీ వాళ్ళ జస్ట్ తీసుకుంటే పొల్యూషన్స్ ఎంత ఉంటారు? అప్రాక్సిమేట్లీ 600 ఉంటారు. అదే ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిస్తే వాళ్ళు మా దానికి అడ్డుపడతారు. సో అటువంటి విద్యార్థి ఉద్యమానికి మీరు నాయకత్వం వహించగలరు? ఆఫ్ కోర్స్ సార్, మేము చేస్తాం సార్, మాకు సపోర్ట్ ఉంది, కానీ వాళ్ళు మాకు అడ్డుపడతారు కదా. నిన్న కూడా ఒక విద్యార్థి చెప్పాడు కర్నూలులో ఒక జేఏసీగా ఫామ్ అవ్వాలి, కాలేజెస్ అన్ని కలవాలి, నగరంలో ఉన్న కాలేజెస్ తర్వాత స్టేట్ వైడ్ గా ఉన్న కాలేజెస్ లో విద్యార్థులందరూ కలవాలి, తెలంగాణ ఉద్యమం లాగా ఇక్కడ కూడా విద్యార్థుల నుంచి ఆ ఉత్సుకత వచ్చి ఉద్యమంలో పాల్గొన్నప్పుడే రాజకీయ నాయకులందరూ విభజన హామీల దిశగా ముందుకు కదులుతారని. రైట్, అటువంటి ఉద్యమానికి మీరు నాంది పలకగలరా? మేము ఎప్పుడు అంటున్నాము సార్, 4 ఇయర్స్ అడుగుతున్నాము మా స్టూడెంట్స్ అందరూ. నంద్యాల స్టూడెంట్స్ తరఫున మీరు చెప్తున్నారు? రైట్, మేము ఉంటాము కానీ వాళ్ళ పవర్ వల్ల మమ్మల్ని తొక్కేస్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, వాళ్ళది వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు ఇన్ని అమౌంట్ కొన్ని క్రోస్ ఆఫ్ అమౌంట్ శాంక్షన్ చేశారు. వాళ్ళకి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మీడియా తరఫు అడుగుతున్నాను, వాళ్ళకి దమ్ముందా? మేము ఇంత అమౌంట్ మేము శాంక్షన్ చేశాము, ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాము అని బిల్స్ చూపించగలరా? ఒక్క బిల్లను చూపించగలరా వీళ్ళు పొలిటీషియన్స్? ఏది చూపించలేరు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఖచ్చితంగా విద్యార్థుల నుండి అటువంటి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు ఖచ్చితంగా ఎన్టీవీ అటువంటి వాటికి సపోర్ట్ చేస్తుందని సభాముఖంగా తెలియజేశాను సార్, మీ అభిప్రాయం చెప్పండి. రైట్, నా పేరు చంద్రశేఖర్, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా ఉన్నాను. చాలా దురదృష్టకరము, గతంలో 4 సంవత్సరాల క్రితము సమైక్యాంధ్ర కోసము ఉద్యమంలో పాల్గొన్నాము, ఈరోజు చాలా బాధ, తిరిగి అదే దురదృష్టకరము. సమైక్య ఆంధ్రం కోల్పోయి ఈరోజు విభజన చట్టం కోసము, విభజన సమస్యల కోసము తిరిగి రోడ్ల వేదిక రావాల్సిన పరిస్థితి మనకు ఉంది అని చెప్పి చాలా బాధ వేస్తుంది. మనందరికీ తెలుసు, మన స్నేహితుడింటికో చుట్టాలింటికో పెళ్లికి పోతే ఆ పెళ్లికి అటెండ్ అయ్యి చివరగా మనకు సంతృప్తి మేరకు వాళ్ళకి వస్తు రూపంలోనో బహుమతి రూపంలో మనం ఏదో ఇస్తాము. కానీ గతంలో అమరావతి శంకుస్థాపన వచ్చిన సాక్షాత్ ప్రధానమంత్రి ఆ రోజు ఏమి ఇవ్వాలా, ఆయన ఏమిచ్చినారు? చెంబుడు నీళ్లు మట్టి ఇచ్చిన పరిస్థితిని ఆ రోజు మనందరం గమనించినాము. నిజంగా ఆ రోజే ఆయన వైఖరి మనకు సుస్పష్టమైంది. నేను చెప్పదలుచుకున్నాను, ప్యాకేజీనా హోదానా అంటే 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది కాబట్టి 4 సంవత్సరాల నష్టాన్ని భర్తీ చేస్తూ ఇప్పటికిప్పుడు మనకు ప్యాకేజీని ఇస్తేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రాజకీయ కోణంలోనే విభజన జరిగింది కాబట్టి రాజకీయాలు, రాజకీయ పార్టీలు వాళ్ళ జెండా అజెండా పక్కన పెట్టి ప్రజా ఉద్యమంలో భాగస్వామి అయ్యి పోరాటాన్ని పోతే తప్ప మనం సాధించలేమని చెప్పి ఈ పోరాటాన్ని ప్రముఖ భూమిక పోషించవలసింది విద్యార్థులేని చెప్పి విద్యార్థులతో కలిసి మేము ఉద్యమించడానికి ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కాల్ పాస్ అయింది. అమ్మా మీ అభిప్రాయం చెప్పండి, దయచేసి అభిప్రాయాలు కొంచెం వేగంగా స్పష్టంగా చెప్పండి, మనకు సమయం తక్కువ ఉంది, ఇంకా చాలా మంది విద్యార్థులు అభిప్రాయం చెప్పడానికి ఉన్నారు, దయచేసి ప్లీజ్. రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒకరు స్పెషల్ స్టేటస్, ఒకరు ప్యాకేజ్ అనకుండా అందరూ ఒక మాట మీద ఉండి ఉంటే మనకి ఖచ్చితంగా వస్తుంది ప్రత్యేక హోదా అనేది. అలాగే సైనికులు మన దేశంని ఎలా అయితే కాపాడుతున్నారో పోరాడి, అలానే మనం కూడా కాపాడి పోరాడి తెచ్చుకోవాలి ఈ స్పెషల్ స్టేటస్ ని. స్టూడెంట్స్ అనే కాదు, ఇంటింటి నుంచి ఒక్కొక్కరు అడుగు ముందుకు వేసి పిల్లలు పెద్దలు అందరు కలిసి చేస్తేనే మనకి స్పెషల్ స్టేటస్ అనేది వస్తుంది. బంద్లు ధర్నాలు అన్ని చేసి తెచ్చుకోవాలి మనం ఇది. ఆ రోజు డివైడ్ చేసే రోజు ఎట్లా డివైడ్ చేసినారు? డోర్లు క్లోజ్ చేసి డివైడ్ చేసినారు. డివైడ్ చేసే రోజు ఏమన్నారు?
వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది మీకు ప్రత్యేక హోదా ఇస్తాం 10 సంవత్సరాల పాటు అని, ప్లస్ దానితో పాటు కూడా ఇంకొక మాట ఏం చెప్పినారు, ఈ బీజేపీ గవర్నమెంట్ మీరు ఇవ్వకపోతే మేము ఇస్తామని చెప్పినారు. రాష్ట్రాన్ని డివైడ్ చేసి మేము ఇస్తాం మీకు. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్తున్నారు వాళ్ళు, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన అంటారు. కానీ ఇంతవరకు ఇచ్చిన ప్యాకేజీలో మాత్రం ఏం జరిగింది, వాళ్ళు 90% ఇచ్చినామంటున్నారు కానీ 20% ప్యాకేజ్ అమౌంట్ కూడా మనకు రాలేదు. ఇది ఎవరు చెప్పినారంటే సాక్షాత్తు గవర్నమెంట్ అధికారులు చెప్పినారు, 90% ప్యాకేజ్ అమౌంట్ మీకు ఇచ్చినాము కానీ ఎంత వచ్చింది మనకు, గవర్నమెంట్ అధికారులు లెక్కలేసి చెప్పినారు 20% మాత్రమే వచ్చింది, రిమైనింగ్ 70% రాలేదు. కానీ వాళ్ళు చెప్పినట్టు ఏం చేద్దాం, మీకు హోదా ప్యాకేజీ ఇచ్చినామంటున్నారు కానీ ఇక్కడ ఇంకోటి ఆలోచించాలంటే అన్నీ ఉన్నాయి, అల్లు నోట్ల శని ఉన్నట్టు మనకు అన్ని నిధులు ఉన్నాయి, ఎర్రచందనం అయితేమి తర్వాత ఫ్యాక్టరీలు అయితేమి అన్ని కూడా ఉన్నాయి కానీ ఏమీ లేదు మనకు. దీని వల్ల అంటే మనం పోరాడాలి, ఎట్లా పోరాడాలి, ఆ రోజు మన స్వాతంత్ర్యం కోసం గాంధీజీ ఎట్లా పోరాడాడు, అందరం కలిసి కట్టుతో మాట్లాడుతూ అందరం కలిసి కట్టుగా పోరాడితేనే స్వాతంత్రం వచ్చింది. మనం ఈ రోజు ఎందుకు పోరాడకూడదు, మనకు మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. దయచేసి పెద్ద చెప్పండి. పేరు వెంకటయ్య, మాజీ సైనికాధికారి, మాజీ ఉపాధ్యాయుడు. అన్న జ్ఞానములు అవన్నీ కొసగిన ఆదిధరణి వేదజనని. ఆ రోజు పరదాస్యం పాలు కావడానికి ప్రజల్లో నిర్లిప్తత కారణం. ప్రజలను బట్టి నాయకులు కానీ, నాయకులు అది చేయలేదు ఇది చేయలేదు మన మన ఇంట్లో కూర్చొని వాట్సాప్లు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే కాదు. మనము రోడ్లలోకి వెళ్తే మన యువత మొత్తం మేల్కొని రోడ్లలోకి వచ్చి మన వాయిస్ మన సమస్యతో వినిపిస్తే నాయకులే దిగివచ్చి మన వెంట నడుస్తారు. దానికి తాజా ఉదాహరణ జల్లికట్టు ఉద్యమం. కారుణ్య జీవకారుణ్య సంఘాలు వ్యతిరేకించిన, మన దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం వ్యతిరేకించినా కూడా దాన్ని సాధించుకున్నారు. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఎవ్రీ వన్ కేమ్ డౌన్ టు మెరీనా బీచ్ అండ్ సిట్ దేర్ ఫర్ 3 డేస్. 3 రోజుల్లో సాధించింది. ఇంతకాలం హోదాన ప్యాకేజీన వ్యర్థవాదాలు ఇవన్నీ, ఏం చేస్తారో చేయండి. మాకు కావలసింది, మన రాష్ట్ర విభజన జరిగిన సందర్భం ఒక ప్రత్యేకమైంది. విభజన కోరుకున్న వాళ్ళు బయటికి పోయారు కానీ మనం విభజన కోరుకోని వాళ్ళని మనల్ని బయట పంపించారు. అలాంటి పరిస్థితిలో బయటకు వచ్చాం. ఒక రాయలసీమ వాడిగా ఆ రోజు హైదరాబాద్ రాష్ట్ర విభజన కారణం, ఇప్పుడు జరగాల్సింది మొత్తం సంపదంతా అక్కడ కేంద్రీకరణ కావడం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రాబోయే కాలంలో రాయలసీమ ప్రత్యేక ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైనా సరే మనమంతా రోడ్లలోకి వస్తేనే రైట్, అది హోదా కానీ ప్యాకేజీ కానీ ఖచ్చితంగా కలిసి పోరాడాలనేదే ఉద్దేశం. రైట్, మీరు చెప్పండి. నా పేరు చిట్కెల సామేలు, ఏపీ ఎస్సీ ఎస్టీ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మనకు ప్రత్యేక హోదా కోసము ఈనాడు కళ్ళు తెరుచుకొని మనం ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చామంటే చాలా గర్వించదగ్గ విషయం సార్. మరి ప్రత్యేక హోదా వలన మనకు జిల్లాలలో అనేకమైనటువంటి ఉక్కు పరిశ్రమలు, 3IIIలు, విద్యార్థుల కా నుంచి వృద్ధుల వరకు కూడా ఎన్నో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం రాజకీయ నాయకులు కళ్ళు మూసుకొని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వభావాల కోసమే తిరుగుతున్నారే తప్ప ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని గమనించడం లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు ఈ రోజు, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం పైన ఈ మీడియా ఎన్టీవీ వాళ్ళు ప్రవేశపెట్టడము చాలా హర్షదగ్గ విషయం. ముఖ్యంగా ఒక విద్యార్థి దశ కానీ ఒక యువత దశ కానీ బాగుండాలంటే మనకు ప్రత్యేక హోదా అనేది చాలా అవసరము. వాటిని సాధించుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఇంతమంది విద్యార్థులు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమం చేతబట్టినప్పుడు ప్రతి ఒక్కరూ అడుగులు అడుగు వేసి రావడానికి ముందుండాలి. ఈ ఉద్యమాలు ఏదైనా సాధించాలంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అధికారంలో ఉంటే ప్రభుత్వం ముందుకు రాలేకపోతుంది. కాబట్టి ఈ విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమాలు చేస్తాము, చేసి చూపిస్తాము, బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థి దశ కానీ యువత దశ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిశ్రమల్లో మూతబడినటువంటి పరిశ్రమలు ఓపెన్ చేయాలి, కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగత ఉపాధి కల్పించే విధంగా తయారైనప్పుడే ఏ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి. డాక్టర్ రవికృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ ఉపాధ్యక్షుని. ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో విభజన చట్టంలో ఏదైతే మనకు హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తూచ తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా
ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. దాన్ని అప్పుడు ప్రధానమంత్రి పదవి కోసం ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతిలో ప్రజల సాక్షిగా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని దయచేసి ప్లీజ్ చెప్పండి. కాబట్టి ప్రత్యేక హోదా అనేది నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదు, అది ముగిసిన అధ్యాయం అనే మాట అవాస్తవం, అది సరైనది కాదు. ప్రత్యేక హోదా సాధించడానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక వేదిక మీదకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆల్ పార్టీ డెలిగేషన్ ని వేదిక మీదకి రావాలనేది అందరి ఉద్దేశంగా ఉంది. ఎన్టీవీ నిర్వహించిన పబ్లిక్ డిబేట్ హోదానా లేకపోతే ప్యాకేజీనాలో పాల్గొనేందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ కు ఏం కావాలి, అలాగే ఈ ఏమిస్తే ఈ రాష్ట్రం నిలబడుతుంది అన్న అంశం పైన మీ అభిప్రాయాల్ని ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ ద్వారా కూడా మీరు షేర్ చేయండి. ఫేస్బుక్ లో ఎన్టీవీ పేజ్ లో అలాగే ట్విట్టర్ లో ఎన్టీవీ పేజ్ లో మీ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవాల్సిందిగా మరొకసారి సభాముఖంగా తెలియజేయడం జరుగుతోంది. మరొకసారి ఈ డిబేట్ లో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్ కు ఏం కావాలి, ప్రత్యేక ప్యాకేజా హోదానా అన్న దానిపై నంద్యాలలో ఉన్న విద్యార్థుల అభిప్రాయాలు. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.